ఎస్సీ కాలనీకి దారి చూపండి అంటూ నిరసన వ్యక్తం చేసిన కాలనీ వాసులు. వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు తాలూకా వెంకటాపురం గ్రామంలో ఎస్సీలు తమ కాలనీ నుండి మెయిన్ రోడ్డుకి వెళ్లాలంటే ఆధిపత్య కులాల ఇంట్ల ముందు నుండి మెయిన్ రోడ్డుకి వెళ్లాల్సి ఉంది. అయితే ఆధిపత్య కులాలకు చెందిన వెంకటేశ్వర రెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు వీరిని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. 10 రోజుల క్రితం కాలనీకి చెందిన ఒక వ్యక్తి పాము కాటుకు గురవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు దారి గుండా వెళ్తుండగా ఆధిపత్య కులాల వాళ్ళు అడ్డుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం వేసిన రోడ్లలో తిరగడాన్ని అడ్డుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరోనాను భూషిగా చూపిస్తూ మమ్మల్ని ఈ విధంగా అడ్డుకోవడం, తాగేందుకు మంచినీళ్లు కూరగాయలు కూడా తెచ్చుకునే పరిస్థితే లేదని కాలనీకి చెందిన శివమ్మ, మేరీ, మధులు వాపోయారు. ఈ కార్యక్రమంలో శివమ్మ, మధుతో పాటు 200 మంది కాలనీ వాసులు దారి వదలాలి వదలాలి, వెంకటాపురం ఎస్సీ కాలనీకి దారి వదలాలి వదలాలి. తెలుగుగా ఇక్కడ నుంచి ఎస్సీ కాలనీకి ఇక్కడ నుంచి తెలుగుగా ఊరు నేర్పస్తకు వెళ్ళిపోతుంది, రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఆ దారిలో మేము ఇక్కడ నుంచి పోతే అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా మేము పోయిన వాళ్ళం కాదు, మాకు గుర్తు వచ్చాం కానీ మేము ఎక్కడ పోయిన వాళ్ళం కాదు. కానీ ఇప్పుడైతే ఇది కరోనా ఒక ఇది పెట్టుకుని ఎప్పటి నుంచో ఎస్సీ కాలనీ ఎస్సీలను ఎట్లా అనుబంధించాలి, ఎస్సీలను ఎట్లాగా వీళ్ళను అనుసరించాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. పిల్లలు బండ్లలో పోయినా గానీ వాళ్ళకి ఇష్టం లేదు. బండ్లలో వస్తారు, బగ్గిల మీద వస్తారు, స్పీడ్ బ్రేకర్లు కూడా వేసేవాళ్ళు. ఒక ఆటో పోకుండా, ఒక ఏమి సైకిల్ పోకుండా, ఒక ఏది ఒక ఇళ్లకు బండ్లు అవసరమా, మాలకు బండ్లు అవసరమా అనేవాళ్ళు మాత్రం. ఇప్పుడు అది కరోనాది అడ్డం పెట్టుకుని అది ఏం చేస్తున్నారంటే మొత్తం మూసివేయడం జరిగింది. మాకు నిత్యావసరం వస్తా పోనీకి కూడా నిత్యావసరాలకు మాకు నీళ్ళైతేనేమి, వాటర్ నీళ్ళు అయితే రోడ్డు మీద ఉన్నాయి, దాచుకొని పోవాల్సిందే. అక్కడి నుంచి కూడా మాకు తెచ్చుకోవాలి మేము నీళ్ళు తాగడానికి కూడా. కనీసం మాకు ఇక్కడ మోటార్ ట్యాంక్ కూడా చిన్న మోటార్ ఇస్తే మాకు నీళ్ళు కూడా మాకు సకాలంగా అందుతలేవు. మాకు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము, సరుకులకు ఇబ్బంది పడుతున్నాము. చాలా తిరిగి తిండి లేని పరిస్థితుల్లో మేము ఉండము. కానీ మమ్మల్ని బస్ స్టాండ్ కూడా ఫోన్ ఇస్తలేరు, అక్కడ కట్టేసినారు. కట్టేసి కూడా సుమారుగా అవుతుంది. దౌర్జన్యం పిల్లలు పోతే పిల్లలను కొట్టనీక తిట్టనీక రాత్రి అబ్బాయికి పాము కలిసి వెళ్ళిపోయినారు, తీసుకోపోయినారు. తీసుకోకపోతే అర్ధ గంట సేపు నిలబెట్టి ఫోన్ ఇచ్చలేదు. మరి ఆ పిల్లలు చనిపోతే ఎవరు ఎవరు బాధ్యత, వాళ్ళు బాధ్యత. అది మా పరిస్థితి ఇది, మా పరిస్థితి ఇలాగుంది. ఎస్సీ కాలనీకి మా ఎస్సీలను ఎలాగ అనుకోదాకాలి ముందుకు రావద్దు. ఇక రాజకీయం అనేది వాళ్ళు అడ్డం పెట్టుకుని ఇట్లాగ మాట్లాడుతూ ఉన్నారు. మరి మాకు ఇది న్యాయం చేయాలి. మాకైతే నిత్యావసర వస్తువులు ఏం అందుతలేవు. మాకు తిననీకే తిండి లేక, తాగనీకే నీళ్ళు లేక, బట్టలు ఇద్దుకోవడానికి కూడా గుడ్డలకు నీళ్ళు లేక మేము అవసరపడుతున్నాం. నీళ్ళు అయితే ఇక్కడ ఈ రోజు కూడా రాలేదు. తాగనీళ్ళు కూడా లేవు. మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఎస్సీ కాలనీకి మాకు న్యాయం చేయాలని. మరి ఇప్పుడు పోయినది ఏంది, పెళ్లిళ్ళని ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు. పెళ్లిళ్ళకు మీరు మెరమని బండి కట్టుకొని తిరుగుతారు, మీరు బండ్లు వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు సమస్యలు ఏంది, వాళ్ళు పెళ్లిళ్ళని ఎత్తుకొని రావడం ఏంది. డైరెక్ట్ గా ఇదే బజారునే పెళ్లిళ్ళది మేము ఇంతకు ముందు కూడా పోయేవాళ్ళము. అప్పుడు నర్సు రేట్లు అనేది ఉండేవాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నా ప్రభుత్వం మా ప్రభుత్వం అని వీళ్ళు అన్ని ఆటంకమే. పెళ్లిళ్ళు వచ్చినా బండ్లు పోవడం లేదు, మాకు అన్ని ఇబ్బందికరమే అవుతుంది. మాకు కనీసం ఇప్పుడు తాగనిక నీళ్ళు లేదు కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. తిననీకే లేదు, తాగనీకే లేదు, చాలా అవస్థలు పడుతున్నాం మేము. చిన్నపిల్లలు అయితే పెద్దలు అయితే ఎవరు కూడా పోనీకే లేక ఎవరు ఇళ్ళ వాళ్ళు ఉండి ఎక్కడ చేనుల్లో పడిపోవాల్సిన పని వచ్చింది. మా పరిస్థితి అక్కడ అలాగొచ్చింది.